Very glad we had a very successful study yesterday evening, and many of you sent your response through WhatsApp and private messages, and you asked us to upload even in YouTube. So we are going to upload yesterday's message, the whole message, English and Telugu. And also today's message also we will upload, and we will let you know the our YouTube, and it's also same Dr. Saroja Satish, you can subscribe so that you can get the messages immediately whenever we upload. So thank you so much once again for joining. Please share this live program to your friends, to your church members, and to the groups, and even on your timeline, so that many people will get advantage, and they will also hear the word of God. Thank you very much once again for all your updates and your opinions, your suggestions you sent through private messages. And thank you, brothers and sisters, who once again joined today. So now, before we continue to the word of God, I just want to remind once again that we will not make any speculations of our own or will not give any opinions. ఈ రోజు మనం వాక్యంలో వెళ్ళే ముందు మొదలుగా మీకు ఒకటి గుర్తు చేయాలనుకుంటున్నాను, ఏంటంటే మనుష్యుని ఇష్ట ప్రకారము, అంటే మన ఇష్ట ప్రకారము, లేకపోతే మన జ్ఞానము ఉపయోగించి మనము వాక్యంను అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేయం. సో వర్డ్ ఆఫ్ గాడ్ సేస్ నో ప్రొఫెసీ ఆఫ్ ద స్క్రిప్చర్ ఈజ్ ఆఫ్ ఎనీ ప్రైవేట్ ఇంటర్ప్రిటేషన్. వాక్యంలో ఒకడు తన ఊహను బట్టి చెప్పుట వలన లేఖనంలో ఏ ప్రవచనమును పుట్టదని గ్రహించుకొనవలెను అని ఉంది వాక్యంలో. సో లెట్ us hear from the spirit of the lord that he may able to reveal the truth from the word of god. మనము దేవుని వాక్యంలో నుంచి దేవుడు పరిశుద్ధాత్మ సహాయం ద్వారా మనకు వాక్యము ఇచ్చినట్టుగా దేవుని పైన ఆధారపడదాం. యా లెట్ మీ టేక్ యు బ్యాక్ ఫ్రమ్ ఫస్ట్ 1 టు 3 వర్సెస్ క్విక్లీ. మొదటి మూడు వచనాలు తొందరగా మనము నిన్న విన్న వాక్యాలు ఒకసారి చూసుకుందాం. చాప్టర్ 1 వర్స్ 1 ఇట్ సే ద రివలేషన్ ఆఫ్ జీసస్ క్రైస్ట్. ఒకటవ వచనంలో మనం చూస్తే యేసు క్రీస్తును గూర్చిన ప్రత్యక్షత అని. సో రెవల్యూషన్ మీన్స్ అపోకలిప్స్. ప్రకటన అంటే అపోకలిప్స్ అనే వర్డ్ యూజ్ చేసినారు. దట్ మీనింగ్స్ టు రివీల్ ఆర్ అన్వేల్ ద హిడెన్ థింగ్స్. అయితే మరుగైన విషయాలు మనకు బయలుపరచడం అని దానికి అర్థం. సో ది రెవల్యూషన్ ఈజ్ ద బుక్ which can reveal the spiritual truth about the Lord Jesus Christ. అంటే ప్రకటన గ్రంథంలో యేసుక్రీస్తు ప్రభువును గూర్చిన సత్యాలు, అంటే యేసు ప్రభువును గూర్చిన విషయాలు మనకు బయలుపరచబడినాయి. సో సమ్ ఆఫ్ థింగ్స్ హస్ బీన్ యు నో యూజ్డ్ సింబల్స్ టు ఎక్స్‌ప్రెస్. కొన్ని విషయాలు చిహ్న రూపంలో లేకపోతే గుర్తుల రూపంలో చూపించినారు. అండ్ ద సింబల్స్ కెన్ నాట్ బి టేకెన్ నో లిటరల్లీ ఎక్సెప్ట్ ఇట్ ఫోర్సెస్ టు టేక్. అయితే ఆ గుర్తులను ఉన్నది ఉన్నట్టుగా అన్ని పరిస్థితుల్లో తీసుకోము, వాటి అర్థాన్ని గ్రహించుకుంటాము, కొన్ని స్థలాల్లో ఉన్నది ఉన్నట్టుగా కూడా తీసుకుంటాము. సో దిస్ బుక్ ఆఫ్ రివలేషన్ ఇస్ అబ్సల్యూట్ ది ట్రయంఫెంట్ హోప్ అవర్ లార్డ్ జీసస్ క్రైస్ట్. ప్రకటన గ్రంథము ఖచ్చితంగా మన యేసు ప్రభు విజయుండుగా మనకు ఈ గ్రంథంలో కనిపిస్తా, విజయం ఇచ్చే దేవుడుగా మనకు ఈ గ్రంథంలో కనిపిస్తా ఉన్నాడు. As I mentioned yesterday, let us not focus on the beast, mark of the beast, or the rapture, or the second coming. Let us focus on our Lord Jesus Christ. అయితే ఈ ప్రకటన గ్రంథం మనం ధ్యానిస్తూ వెళ్తున్న కొద్దీ మనము ఇందులో ఉన్న యేసు ప్రభు కాకుండా వేరే విషయాలు, మృగము యొక్క సంఖ్య, ముద్ర, అంత్యక్రీస్తు, ఇట్లాంటి అన్ని విషయాల కంటే కూడా మనము యేసు ప్రభుని కేంద్రీకరించి యేసు ప్రభుని గురించి ఎక్కువగా నేర్చుకోవడానికి మనం ప్రయత్నం చేద్దాం. When we focus on our Lord Jesus Christ, you will understand the rapture, you will understand the mark of the beast, and you will understand all things.
అయితే మనం యేసు ప్రభు వైపే మనం చూస్తూ ఆయననే కేంద్రీకరించి ఆయన గురించే మనం ఎక్కువగా ధ్యానిస్తున్నప్పుడు మిగతా విషయాలు సంఘం ఎత్తబడే విషయము అంత్యక్రీస్తు గురించి మృగము అసంఖ్య ఏమేమో అవన్నీ మనకు అర్థం కాని విషయాలన్నీ అర్థమైపోతాయి. ప్రకటన గ్రంథము 1వ అధ్యాయము 1వ వచనం. The revelation of Jesus Christ which God gave to show his servants what must soon take place. He made it known by sending an angel to his servant John. యేసు క్రీస్తు తన దాసులకు కనపరచుటకు దేవుడు ఆయనకు అనుగ్రహించిన ప్రత్యక్షత. ఈ సంగతులు త్వరలో సంభవింపనై ఉన్నవి. ఆయన తన దూత ద్వారా వర్తమానము పంపి తన దాసుడైన యోహానుకు వాటిని సూచించెను. So the God the Father has given the reward for our Lord Jesus Christ for his perfect submission. అయితే మన యేసు ప్రభువు తండ్రి అయి ఉన్న దేవునికి ఆయన తగ్గించుకొని అప్పగించుకొని చేసిన విషయాలకు తండ్రి అయిన దేవుడు ఆయనకు ఈ విషయాలు అప్పగించినాడు. సో దిస్ బుక్ రికార్డ్స్ ద గ్రేట్ ఫ్యూచర్ గ్లోరీ ఆఫ్ అవర్ లార్డ్ జీసస్ క్రైస్ట్. మన యేసు ప్రభువు భవిష్యత్తులో రానయ్యున్న దినాల్లో ఎంత మహిమకరంగా ఉండబోతున్నాడో ఆయన భవిష్యత్ ఎంత మహిమకరంగా ఉంటుందో అన్న విషయాలు మనం చూస్తాం. ఇట్ ఇస్ ద గాడ్ ది ఫాదర్ గేవ్ జాన్ అబౌట్ ద లార్డ్ జీసస్ క్రైస్ట్. అయితే ఇక్కడ యోహానుకు యేసు క్రీస్తును గూర్చిన ప్రత్యక్షత తండ్రి అయిన దేవుడు అనుగ్రహించి ఉన్నాడు. అండ్ వర్స్ 2 ఇట్ సేస్ హూ టెస్టిఫైస్ ఎవ్రీథింగ్ హి సా. That is the word of God and the testimony of Jesus Christ. అతడు దేవుని వాక్యమును గూర్చియు యేసుక్రీస్తు సాక్ష్యమును గూర్చియు తాను చూచినంత మట్టుకు సాక్ష్యం ఇచ్చెను. So that John whatever he saw he was testifying. ఇక్కడ యోహాను తాను చూచినంత మట్టుకు చూచినదంతా సాక్ష్యం ఇస్తా ఉన్నాడు రాస్తా ఉన్నాడు. The word of God and the testimony of our Lord Jesus Christ. దేవుని వాక్యంలో వాక్యంను గురించి అంతేకాకుండా యేసు ప్రభువుని గురించి ఆయనకి ఏమేం ప్రత్యక్షపరచబడిందో ఆ విషయాలన్నీ మనకు చూపిస్తా ఉన్నాడు. And verse 3 it says, Blessed is the one who reads the words of this prophecy, and blessed are those who hear it and take it to heart, that is written in it, because the time is near. సమయము సమీపించినది గనుక ఈ ప్రవచన వాక్యములు చదువువాడును వాటిని విని ఇందులో రాయబడిన సంగతులను గైకొను వారును ధన్యులు. So yesterday we talked about the 7 beatitudes of the revelation. నిన్న ప్రకటన గ్రంథములో ఉన్న 7 ధన్యతలను గురించి ఆశీర్వాదాలను గురించి మనం ధ్యానిస్తూ వచ్చినాం. So in this verse 3 we can find the first of 7 beatitudes of the revelation. ప్రకటన గ్రంథంలో ఉన్న 7 ధన్యతలను గ్రంథమంతా ఎక్కడెక్కడ ఉన్నాయో మనం నిన్న చూసాం కదా. అందులో మొదటి ధన్యత ఈ ప్రకటన గ్రంథము 1వ అధ్యాయము 3వ వచనంలో మనం చూస్తా ఉన్నాం. So here the John is encouraging all the church to read loudly this book of Revelation. ఇక్కడ యోహాను సార్వత్రిక సంఘంకి ఒక విషయాన్ని చెప్తా ఉన్నాడు. ఈ ప్రకటన గ్రంథము మీ సంఘములలో మీ అసెంబ్లీస్ లో చాలా బిగ్గరగా గట్టిగా నొక్కి చెప్పుతూ చదవండి. సో వెన్ యు రీడ్ లౌడ్లీ పీపుల్ విల్ హియర్ ద వర్డ్ ఆఫ్ గాడ్. మనము ఏదైనా విషయము గంభీరమైన స్వరంతో నొక్కి పెడుతూ చెప్తుంటే జనాలకు జాగ్రత్తగా వినాలని అనిపిస్తది. సో వెన్ దే హియర్ దే విల్ టేక్ ఇట్ టు దేర్ హార్ట్ అండ్ దే విల్ అప్లై ఇట్ టు దేర్ లైఫ్. ఎప్పుడైతే వాళ్ళు వింటారో ఆ వాక్యాన్ని వాళ్ళ మనసులోకి తీసుకుంటారు, ఆ విన్న వాక్యాన్ని వాళ్ళు గైకుంటారు, వాళ్ళ జీవితంలో అన్వయించుకుంటారు. సో బై డూయింగ్ దిస్ దే విల్ బి బ్లెస్డ్ ఇన్ దేర్ లైఫ్. దీని ద్వారా వాళ్ళ జీవితాల్లో ధన్యకరంగా జీవితాన్ని పొందుతారు, అంటే ఆశీర్వదింపబడతారు. అండ్ ఆల్సో హి మెన్షన్ ద టైం ఇస్ నియర్. అంతేకాకుండా ఇక్కడ ఒక మాట ఉంది, సమయము సమీపించినది. టైమ్ రిఫర్స్ ఆఫ్ ది ఎరా ఆర్ సీజన్స్. ఈ సమయము యుగాలు లేకపోతే కాలములను గురించి చూపిస్తా ఉంది. క్రైస్ట్ కమింగ్ ఇస్ ది నెక్స్ట్ ఈవెంట్, ఇట్స్ గోయింగ్ టు హ్యాపెన్ వెరీ సూన్. ఇప్పుడు త్వరలో జరగనై ఉన్న ఈవెంట్ ఏంటంటే యేసు ప్రభువు రావటం. So we do not know exactly when the event will take place, but we are very much sure that it is going to take place. Aithe eppudu jarugu Yesu Prabhu raakada eppudu vastaru anna samayamu gadiya manaku teliyadu gaani
అది తదుపరి సంఘటనగా మనం గమనించాలి. సో జాన్ ఇస్ ఆస్కింగ్ us to be prepared always. అయితే ఈ మాటలు రాయటం సమీపించి సమయం సమీపించి ఉన్నది అని యోహాను రాయటంలో ఆయన చెప్పాలనుకున్నది ఏంటంటే ఎప్పుడు యేసుప్రభువు వచ్చినా మనం సిద్ధపడి ఉన్నట్టు ఆయన చూడాలి. If you're not prepared and the event took place quickly, then you will not have a second chance to change your side. మనము సిద్ధముగా లేనప్పుడు యేసుప్రభువు వచ్చేసిండు అనుకోండి, మనం సిద్ధంగా లేము కానీ ఆయన వచ్చేసిండు అయితే మనం ఏం చేస్తాము, యేసుప్రభువుని కలుసుకోలేము, మనం యేసుప్రభువుని మిస్ అయిపోతాం, మనము ఎత్తబడం. ఓకే, సో దిస్ ఇస్ వాట్ వి లెర్న్డ్ యెస్టర్డే. అయితే నిన్న మనము చూసిన విషయాలన్నీ మనం ఒకసారి తలపోసుకున్నాము. సో నౌ వి ఆర్ గోయింగ్ టు కంటిన్యూ విత్ ద వర్స్ 4 ఆన్వర్డ్స్. ఇప్పుడు నాలుగవ వచనం నుంచి మనం చూసుకుందాం. ఇన్ ది ఫస్ట్ చాప్టర్ విల్ ఫైండ్ ది సల్యూటేషన్ అండ్ ది ఇంట్రొడక్షన్ పార్ట్. ఈ మొదటి అధ్యాయంలో యేసు అది యోహాను వందనము చెప్పుతూ సాల్యుటేషన్ ఇస్తా ఉన్నాడు. అండ్ from the chapter 2 and 3 it talks about the Christ saying to the seven churches in Asia Minor. రెండవ అధ్యాయము మూడవ అధ్యాయము ఏషియాలో ఉన్న ఏడు సంఘాలకు పత్రికలు రాస్తా ఉన్నాడు. And we can see the heavenly pictures in the chapters from 4 and 5. ప్రకటన 4 5వ అధ్యాయంలో పరలోకపు ప్రత్యక్షత పరలోకంలో పరిస్థితులు ఎట్లున్నాయి అన్న విషయాన్ని మనకు చూపిస్తాడు. అండ్ 7 ఇయర్స్ ట్రిబ్యులేషన్ టైం వాట్ ఇస్ గోయింగ్ టు హ్యాపెన్ ఇన్ హెవెన్ యాస్ వెల్ యాస్ ఆన్ ది ఎర్త్ యు విల్ ఫైండ్ ఇట్ ఫ్రమ్ ది చాప్టర్ 6 టు 19. ప్రకటన గ్రంథము 6వ అధ్యాయము నుంచి 19వ అధ్యాయం వరకు ఏడేండ్ల శ్రమల కాలము భూమి మీద ఎట్లుంటదో అదే సమకాలంలో పరలోకంలో ఏ విధంగా మనం దేవుని సన్నిధిని అనుభవిస్తామన్న విషయాలు 6 నుంచి 19వ అధ్యాయం వరకు రాయబడి ఉంది. అండ్ ఇన్ దట్ చాప్టర్స్ యు విల్ ఫైండ్ ది 9 చాప్టర్స్ ఆర్ ది ఇన్ఫర్మేషనల్ చాప్టర్స్. అందులో 9 అధ్యాయాలు సమాచారమును ఇచ్చే అధ్యాయాలుగా రాయబడింది. సో మేక్ ఎ నోట్ ఆఫ్ ది చాప్టర్స్ సో దట్ దే కెన్ అండర్స్టాండ్ ది ఇన్ఫర్మేషనల్ చాప్టర్స్. ఏ అధ్యాయము సమాచారం ఇస్తున్నాయో మనకు తెలిస్తే ఆ అధ్యాయాలు ధ్యానించినప్పుడు మనకు బాగా అర్థమవుతుంది. చాప్టర్ 7 ఏడవ అధ్యాయము చాప్టర్ 10 to 15 పది నుంచి 15వ అధ్యాయం వరకు చాప్టర్ 17 and 18 పదిహేడు 18 అధ్యాయాలు కూడా సమాచారం ఇచ్చే అధ్యాయాలు. ఓకే, ది ట్రయంఫెంట్ entry of Lord Jesus Christ or reigning and ruling over the on the earth for 1000 years of reign. వేయేండ్ల పరిపాలన యేసుక్రీస్తు ప్రభు ఆయనతో పాటు మనము వేయేండ్లు పరిపాలించే విషయం కూడా. And creating the new heaven and new earth. కొత్త ఆకాశము కొత్త భూమి ఎట్లా కలుగుతుంది. And bringing the new Jerusalem. కొత్త యెరూషలేము పరిశుద్ధ పట్టణము ఏ విధంగా పైనుంచి దిగి వస్తుంది. సో ఆల్ దిస్ థింగ్స్ యు విల్ ఫైండ్ ఇట్ ఇన్ చాప్టర్ 20 to 22. ప్రకటన గ్రంథము 20 నుంచి 22వ అధ్యాయం వరకు మనకు కొత్త ఆకాశము కొత్త భూమి వెయ్యేండ్ల పరిపాలన పరలోకం నుంచి కొత్త నూతన యెరూషలేము ఏ విధంగా దిగి వస్తుంది అన్న విషయాలని మనం చూస్తాం. ఫైన్, సో ఐ గివ్ ది ఓవరాల్ చాప్టర్స్ వాట్ ఇట్ కంటెయిన్స్. అయితే ఏ అధ్యాయంలో ప్రకటన గ్రంథంలో ఏమేమి వివరించబడిందో అన్న విషయాన్ని నేను మీకు ఇప్పుడు చెప్పి ఉన్నాను. సో నౌ విల్ గో వర్స్ బై వర్స్ అండ్ అండర్స్టాండ్ ది వర్డ్ ఆఫ్ గాడ్. మనము ఒక్కొక్క వచనమును చదువుతూ దేవుని వాక్యాన్ని అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేస్తాం. వర్స్ 4 నాలుగవ వచనం చాప్టర్ 1 వర్స్ 4 ప్రకటన గ్రంథము 1వ అధ్యాయము 4వ వచనం. జాన్ to the seven churches in the province of Asia, grace and peace to you from him who is and who was and who is to come and from the seven spirits before his throne. యోహాను ఆసియాలో ఉన్న ఏడు సంఘములకు శుభమని చెప్పి వ్రాయినది వర్తమాన భూత భవిష్యత్ కాలములలో ఉన్న వాని నుండి ఆయన సింహాసనము ఎదుటనున్న ఏడు ఆత్మల నుండి. Asia Minor is geographically, if you look at where it is, it will be like in modern days it's called Turkey.
ఇప్పుడు నాలుగో వచనంలో ఉన్న ఆసియా, ఇక్కడ యోహాను రాసిన ఈ ఆసియా ఎక్కడుందని మనం ఇప్పుడు చూసే మ్యాప్ లో, గూగుల్ మ్యాప్స్ లో మనం చూడాలంటే ఇప్పుడు ఆ ఉన్న ప్రదేశాన్ని టర్కీ అంటారు. ఇట్ వాస్ కంపోజ్డ్ ఆఫ్ 7 డిస్ట్రిక్ట్స్. ఆ సమయంలో ఆసియాలో 7 జిల్లాలు ఉండే. In that we can find the 7 main districts which can be center for all the informational communication. అయితే ఏ విషయాలు సమాచారం అందించాలన్న అంటే 7 డిస్ట్రిక్ట్స్ గా జిల్లాలుగా అక్కడ మనకు కనిపిస్తాయి అన్నమాట. సో ద 7 సిటీస్ వేర్ ద చర్చెస్ ఆర్ దేర్, ది జాన్ ఇస్ రైటింగ్ హిస్ లెటర్ టు ది 7 చర్చెస్. అయితే ఈ యోహాను 7 పత్రికలు ఆ 7 సిటీస్ ఆ జిల్లాలలో ఉన్న సంఘాలకును ఉద్దేశించి ఆయన రాస్తా ఉన్నాడు. సో ఇఫ్ యు రీడ్ ద వర్డ్ ఆఫ్ గాడ్, ఇట్ సేస్ ఇట్స్ ద గాడ్ హూస్ టెల్లింగ్ టు జాన్ టు రైట్ ఎ లెటర్ టు ది చర్చెస్. ఈ వాక్యానంతా మనము చదివినప్పుడు మనకు బాగా అర్థమయ్యే విషయం ఏంటంటే దేవుడే యోహానుకు నువ్వు ప్రతి సంఘానికి ఇట్లా రాయి, ఇట్లా రాయి, రాయము అని చెప్తా ఉన్నాడు. సో గాడ్ ఈస్ గివింగ్ ఎన్ ఇన్స్ట్రక్షన్స్ టు జాన్ వాట్ టు డూ. అయితే యోహాను ఏమి చేయాలి, ఎట్లా చేయాలన్న విషయాన్ని కూడా దేవుడు ఆయన బయలుపరుస్తూ యోహాన్ కు చెప్తా ఉన్నాడు. సో టుడే వాట్ వి హావ్ టు అండర్స్టాండ్ ఇస్ ద గాడ్ విల్ స్టిక్ టు us వాట్ వి మస్ట్ డు ఇన్ అవర్ లైఫ్. అయితే మనం ఎట్లాంటి పరిస్థితిలో ఉన్నప్పటికీ కూడా ఆ పరిస్థితిలో మనం ఏం చేయగలుగుతామో, ఏం చేయాలో దేవుడు మనకు బయలుపరిచే వాడుగా ఉంటున్నాడు, మనకు సంగతులను ఆయన వివరించి చెప్పేవాడుగా ఉంటున్నాడు. When these letters that John was written, if they read from the pulpit of the church, if the people hears, they will understand what they will do. అయితే ఇప్పుడు యోహాను రాసిన ఉత్తరము, ఏ సంఘానికి రాయబడిన ఉత్తరము ఆ సంఘంలో పుల్పిట్ పై నుంచి చదివినప్పుడు అక్కడ కూర్చున్న వాళ్ళు, వింటున్న వాళ్ళు ఆ అందులో రాయబడిన విషయాలు వివరింపబడినప్పుడు అవి వాళ్ళు విని గ్రహించి ఒప్పుకుంటారు. సో గాడ్ ఇస్ టెల్లింగ్ టు ఆల్ ది చర్చెస్ వాట్ దే మస్ట్ డు. అయితే ఆ పత్రికలలో దేవుడు స్వయాన తానే యోహానుకు చెప్పి రాయించి ఉన్నాడు ఏం చేయాలన్న విషయం. సో హియర్ వి కెన్ సీ ద వర్డ్ కాల్డ్ 7 స్పిరిట్స్ ఇన్ వర్స్ 2. ఇక్కడ 7 ఆత్మలు అని రాయబడింది. సో దేర్ ఆర్ 2 మీనింగ్స్ విల్ గెట్ ఫ్రమ్ దిస్ 7 స్పిరిట్స్. అయితే 7 ఆత్మలు అని రాయబడింది, దాని నుంచి మనకు రెండు అర్థాలు మనం గ్రహించవచ్చు. సో వి షుడ్ నాట్ యు నో కమ్ టు ది కన్క్లూజన్ దట్ దేర్ ఆర్ 7 స్పిరిట్స్. ఇక్కడ 7 ఆత్మలు రాయబడినాయి కాబట్టి 7 ఆత్మలు ఉన్నాయి అన్న మనము అట్లా అనుకోకూడదు. ఇట్ ఈస్ టాకింగ్ అబౌట్ ఓన్లీ వన్, ద హోలీ స్పిరిట్. 7 ఆత్మలు అని పరిశుద్ధాత్మ దేవుడు, పరిశుద్ధాత్మ ఒక్కని గురించి రాయబడింది. సో దిస్ ఇస్ కన్సర్నింగ్ అబౌట్ ది ది 7 ఫోల్డ్ మినిస్ట్రీస్ ఆఫ్ ది హోలీ స్పిరిట్. ఇక్కడ 7 అనే సంఖ్య పరిశుద్ధాత్మ దేవుని యొక్క 7 పరిచర్యలను గురించి రాయబడింది. సో ఇఫ్ యు రీడ్ బుక్ ఆఫ్ ఐజాయా చాప్టర్ 11 వర్స్ 2, యెషయా 11:2 లో మనం చూస్తే, ద లార్డ్ ద స్పిరిట్ ఆఫ్ ద లార్డ్ షల్ రెస్ట్ అపాన్ హిమ్, ద స్పిరిట్ ఆఫ్ విజ్డమ్ అండ్ అండర్స్టాండింగ్, ద స్పిరిట్ ఆఫ్ కౌన్సిల్ అండ్ మై, ద స్పిరిట్ ఆఫ్ నాలెడ్జ్ అండ్ ఆఫ్ ద ఫియర్ ఆఫ్ ద లార్డ్. యెహోవా ఆత్మ జ్ఞాన వివేకములకు ఆధారముకు ఆత్మ, ఆలోచన బలములకు ఆధారముకు ఆత్మ, తెలివిని యెహోవా ఎడల భయభక్తులను పుట్టించు ఆత్మ అతని మీద నిలుచును. సో దిస్ 7 స్పిరిట్స్ నథింగ్ బట్ ఇట్ ఇస్ ది 7 ఫోల్డ్ మానిఫెస్టేషన్ ద మినిస్ట్రీ ఆఫ్ ద హోలీ స్పిరిట్. పరిశుద్ధాత్మ దేవుడు 7 మన జీవితంలో ఏ విధంగా పనిచేస్తాడో అన్న విషయము ఈ వచనం ద్వారా మనకు అర్థమవుతోంది. సో సమ్ అదర్ వే ఆల్సో వి కెన్ అండర్స్టాండ్ ద 7 స్పిరిట్స్ సేయింగ్ దట్ ఇట్ ఇస్ 7 ఇట్ ఇస్ ల్యాంప్స్. ఇంకో రకంగా కూడా మనము ఈ విషయాన్ని అర్థం చేసుకోవచ్చు. 7 ఆత్మలు అంటే దీపస్తంభంలో ఉన్న 7 దీపములు. జెకరియా చాప్టర్ 4 వర్స్ 1 టు 10 యు విల్ అండర్స్టాండ్ అబౌట్ ది ల్యాంప్ స్టాండ్ విచ్ హస్ 7 ల్యాంప్స్. జెకరియా గ్రంథము 4:1-10 నాలుగో అధ్యాయము 1-10 వరకు మనం చూస్తే అక్కడ దీపస్తంభము, మళ్ళీ దానికి ఉన్న 7 దీపములను గురించి వివరించబడింది. And we all know the number 7 is the complete
అండ్ పర్ఫెక్షన్ ఏడవ సంఖ్య మనకు అది సంపూర్ణమైన పరిపూర్ణమైన విషయంగా మనము గమనిస్తూ ఉంటాం. సో హియర్ వి కెన్ సీ ది సెవెన్ సెవెన్ ఫోల్డ్ మినిస్ట్రీస్ ఆఫ్ ద హోలీ స్పిరిట్. ఇక్కడ పరిశుద్ధాత్మ దేవుని యొక్క ఏడంతల పనిని మనం చూస్తా ఉన్నాం. సో హి సెడ్ ది గ్రేస్ అండ్ పీస్ టు యూ ఫ్రమ్ హిమ్ హూ ఈస్ అండ్ హూ వాస్ అండ్ హూ ఇస్ టు కమ్ ఫ్రమ్ ది సెవెన్ స్పిరిట్స్ బిఫోర్ హిస్ థ్రోన్. ఇక్కడ వర్తమాన భూత భవిష్యత్ కాలంలో ఉన్నవాని నుండి ఆయన సింహాసనము ఎదుటనున్న ఏడు ఆత్మల నుండి. And verse 5, ఐదవ వచనము, it says, I am from Jesus Christ, who is faithful witness, the firstborn from the dead, and the ruler of the kings of the earth. నమ్మకమైన సాక్షియు మృతులలో నుండి ఆది సంభూతుడుగా లేచిన వాడును కృపా సమాధానములు మీకు కలుగునుగాక. So we can understand about the Lord Jesus Christ. He is the firstborn. ఇక్కడ ఐదవ వచనంలో యేసు ప్రభువుని గురించి చెప్పబడి ఉన్నది ఆయన ఆది సంభూతుడు. Only one who is rightful for the heirs. ఒక్క rightful? Yes. ఆయన ఆది సంభూతుడుగా ఉన్నాడు. And to understand this verse, we can go to the Colossians chapter 1 verse 15. కొలసీలకు రాసిన పత్రిక 1:15 లో మనం చూస్తే, it says he is the image of invisible God, the firstborn over all creation. ఆయన అదృశ్య దేవుని స్వరూపియై సర్వ సృష్టికి ఆది సంభూతుడై ఉన్నాడు. So Jesus Christ is the firstborn from the dead. అంటే ఆయన మృతులలో నుంచి తిరిగి లేచిన వారిలో ఆయన మొట్టమొదటి వ్యక్తి. So he is the one who dead in imperishable body and he never die again. ఆయన imperishable అమర్త్యతను ధరించిన వాడు ఆయన మరి కుళ్ళు పట్టడా. So he is the first born from the dead. ఆయన మృతులలో నుండి తిరిగి లేచిన మొదలు తిరిగి లేచిన వాడు. సో హియర్ ది జాన్ ఈస్ టాకింగ్ అబౌట్ ది లార్డ్ జీసస్ క్రైస్ట్ దట్ హి ఇస్ ది ఫస్ట్ బోర్న్ ఫ్రమ్ ది డెడ్. ఆయన ఆది సంభూతుడు అని యోహాను రాసి ఉన్నాడు. అండ్ వర్స్ 6, ఆరవ వచనము, ఇట్ సేస్ టు హిమ్ హు లవ్స్ us అండ్ హస్ ఫ్రీడ్ us ఫ్రమ్ అవర్ సిన్స్ బై హిస్ బ్లడ్ and has made us to be a kingdom and priest to serve his God and Father, to him be glory and power forever and ever. Amen. ఆరవచనము, మనలను ప్రేమించుచు మన తన రక్తము వలన మన పాపముల నుండి మనలను విమోచించిన వానికి మహిమయు ప్రభావమును యుగ యుగములు కలుగునుగాక. ఆమెన్. ఆయన మనలను తన తండ్రి యొక్క దేవునికి ఒక రాజ్యం గాను యాజకులను గాను చేసెను. సో హి హస్ మేడ్ us టు బి ఎ కింగ్డమ్. ఆయన మనము మనలను దేవునికి ఒక రాజ్యముగా చేసి ఉన్నాడు. సో వెన్ వి హావ్ ఫెయిత్ ఇన్ గాడ్, మనము ఎప్పుడైతే యేసు ప్రభునందు విశ్వాసం ఉంచుతామో, వెన్ వి అక్సెప్ట్ జీసస్ క్రైస్ట్ యువర్ పర్సనల్ సేవియర్, మనము యేసు ప్రభుని మన సొంత రక్షకునిగా అంగీకరిస్తామో, బై ద ఫెయిత్ ఇన్ ద లార్డ్ జీసస్ క్రైస్ట్ వి బికమ్ హిస్ కింగ్డమ్. మనకు యేసు ప్రభు పట్ల కలిగి ఉన్న విశ్వాసము ద్వారా మనము ఆయన రాజ్యంలో భాగమవుతాం. అండ్ హి ఆల్సో గివెన్ ద రైట్స్ టు బికమ్ ద ప్రీస్ట్. ఆయన రాజ్యముగాను యాజకులనుగా చేసెను అంటే మనము యాజకులుగా అవ్వడానికి దేవుడు మనకు అర్హతని ఇచ్చి ఉన్నాడు. So as a priest we can enter into the God's presence. మనము యాజకులముగా దేవుని సన్నిధిలో ప్రవేశించగలుగుతాం. So God has demonstrated his great love on us and he gave us a great privilege to become a priest. దేవుడు మనను ఎంతగానో ప్రేమించి ఆయన ప్రేమ ద్వారా మనము ఆయన సన్నిధిలో యాజకులుగా కనబడే గొప్ప భాగ్యాన్ని ఇచ్చి ఉన్నాడు. సమ్ వర్స్ 6 వి కెన్ అండర్స్టాండ్ దట్ ది కింగ్డమ్ ఆఫ్ గాడ్ ఇస్ ఫర్ us. ఈ ఆరవ వచనం ద్వారా దేవుని రాజ్యము ఆయన మన కొరకు సిద్ధపరుస్తున్నాడు అని మనం అర్థం చేసుకోవాలి. హి గ్యారెంటీడ్ అ ప్లేస్ ఇన్ హిస్ కింగ్డమ్. ఆయన రాజ్యంలో మనకు ఒక స్థానాన్ని ఆయన మన కొరకు నిర్ణయించి ఉన్నాడు. And he making us priest to administer the God's love to others.
అంతే కాకుండా దేవుని ప్రేమను ఒక యాజకులో ఒక యాజకుని రీతిలో మనం ఇతరులకు చూపించే ఆ గొప్ప భాగ్యాన్ని కూడా మనకి ఇచ్చి ఉన్నాడు. And he has given us eternal life. అంతే కాకుండా మనకు నిత్య జీవమును ఇచ్చి ఉన్నాడు. From 4 to 6 verse when you read it very carefully. నాలుగో వచనం నుంచి ఆరో వచనం వరకు మనము జాగ్రత్తగా గమనిస్తే we can find trinity over there. ఇక్కడ మనం త్రిత్వాన్ని చూడగలుగుతాం. God the Father, తండ్రి అయిన దేవుడు, who is and who was and who is to come, వర్తమాన భూత భవిష్యత్ కాలములలో ఉన్నవాడు, the Holy Spirit, పరిశుద్ధాత్మ దేవుడు, the seven spirits, ఏడు ఆత్మలను గురించి వింటాము, the Son, the Lord Jesus Christ, కుమారుడైన దేవుడు యేసుక్రీస్తు ప్రభువును, he is the source of all truth, ఆయన సత్యానికి అన్ని మూలమై ఉన్నట్టుగా మనం చూస్తాం. సో ఫ్రమ్ దిస్ వర్సెస్ వి కెన్ రియల్లీ అండర్స్టాండ్ దట్ వి కెన్ రిలై ఆన్ ద జాన్స్ వర్డ్ వాట్ ఎవర్ హి హస్ స్పోకెన్ బై ద పవర్ ఆఫ్ గాడ్. అయితే ఈ త్రిత్వంను గురించి విషయాలన్నీ ఆయన ఎంత చక్కగా రాసిండో ఆ విషయాన్ని మనం చూస్తే యోహాను దేవుడి నుంచి తండ్రి కుమార పరిశుద్ధాత్మ దేవుని దగ్గర నుంచి ఈ వర్తమానము పొంది ఉన్నాడని మనం ఎంతో ఖచ్చితంగా చెప్పగలం. సో దీస్ వర్డ్స్ ఆర్ ఫ్రమ్ గాడ్ అండ్ వి కెన్ రిలై ఆన్ దట్. సో ఈ మాటలు దేవుని దగ్గర నుంచి యోహాను భక్తుడు పొందుకుని మనకు ఇస్తున్నాడు కాబట్టి మనము ఈ వాక్యం పైన ఆధారపడతాం. వర్స్ 7 ఏడో వచనము, లుక్ హి ఇస్ కమింగ్ విత్ ద క్లౌడ్స్ అండ్ ఎవ్రీ ఐ విల్ సీ హిమ్ even those who pierced him and all the peoples of the earth will mourn because of him, so shall it be. Amen. ఏడవ వచనము, ఇదిగో ఆయన మేఘారూఢుడై వచ్చుచున్నాడు, ప్రతి నేత్రము ఆయనను చూచును, ఆయనను పొడిచిన వారును చూచెదరు, భూజనులందరూ ఆయనను చూచి రొమ్ము కొట్టుకొందురు. అవును, ఆమెన్. This verse is the echoes of the promise of the book of Daniel. అయితే దానియేలు గ్రంథంలో రాయబడిన వాక్యమును ఇక్కడ మనము వింటా ఉన్నాం. Daniel chapter 7 verse 13. దానియేలు గ్రంథము 7వ అధ్యాయము 13వ వచనం. It says, I was watching in the night visions and behold one like the son of man coming with the clouds of heaven. He came to the ancient of days and they brought him near before him. Daniel grandamu 7వ అధ్యాయము 13వ వచనంలో, రాత్రి కలిగిన దర్శనములను నేను ఇంకా చూచుచుండగా ఆకాశ మేఘారూఢుడై మనుష్య కుమారుని పోలిన ఒకడు వచ్చి ఆ మహావృద్ధుడగు వాని సన్నిధిని ప్రవేశించి ఆయన సముఖమునకు తేబడెను. The son of man will come with the clouds of heaven. ikkada aakasha megharududai manushya kumarudu raavatam ikkada chustunna. It is not the normal clouds of heaven. ippudu mana maamuluga chustunna ee meghalu gaadu, but it is the clouds of glory of God. ikkada devuni mahimato nimpabadina aa meghalalo mana prabhu vastu unnadu. So I want to focus something from this verse. అయితే ఈ వచనంలో నుంచి ఒకటి నేను నొక్కి చెప్పాలనుకుంటున్నా. ఇన్ ది ఓల్డ్ టెస్టమెంట్ నో వన్ హస్ సీన్ ద గ్లోరీ ఆఫ్ గాడ్ అండ్ దే డిడ్ నాట్ లివ్ అండర్ ద గ్లోరీ ఆఫ్ గాడ్ యు నో ఫేస్ టు ఫేస్. పాత నిబంధన గ్రంథంలో దేవుని మహిమను సంపూర్ణంగా ఎవరు చూడలేదు, దేవుని మహిమలో అంత సంపూర్ణంగా ఎవరు అనుభవించినట్టు రాయబడలేదు. బట్ వి ఆర్ going to experience the glory of God in our life when the Lord Jesus Christ comes. Aithe Yesu Prabhu vachinappudu manamu madhyakashamlo aayanu kalusukunnappudu manam aayanto paatu unnappudu devuni mahimanu sampurnanga manamu anubhavinchi manamu mana jeevithamlo aayanu sampurnamaina mahimalo chudagalugutam. So what the Old Testament saints did not experience, we are going to experience the great, the full glory of God in our life. Aithe paata nibandhana lo unna bhaktulaku edaithe vallu anubhavinchaledo vaalla nunchi edaithe daachabadindo manaku devudu adi anubhavinche goppa bhagyanni ivvabothunnadu. So this verse talks about the Lord Jesus Christ returning.
అయితే యేసు ప్రభు తిరిగి వచ్చే విషయాన్ని ఈ దానియేలు 7:13వ వచనంలో మనం చూస్తా ఉన్నాం. And also we can see that all the people will see him. అయితే అందరూ ఆ విషయాన్ని చూస్తారు అని కూడా చెప్పబడింది. Again, this is not about the rapture, it is all about the second coming of Lord Jesus Christ. అయితే ఈ విషయము సంఘం ఎత్తబడినప్పుడు కాదు, యేసు ప్రభు రెండో రాకడలో ఆకాశంలో వచ్చినప్పుడు ఈ భూమి మీదకి వస్తాడు కదా, ఆ విషయాన్ని ఇక్కడ ప్రస్తావించబడింది. When he comes, he will conquer the evil and he will judge all the peoples according to their deeds. అయితే ఆయన రెండో రాకడలో వచ్చినప్పుడు ఈ భూమి మీద ఉన్న దుర్మార్గతను వాని వాని క్రియలను బట్టి వాళ్ళ అందరికి దేవుడు తీర్పు తీర్చేవాడుగా ఉంటున్నాడు. Yeah, most of the believers or the servants of God, they could not understand the differentiate between the rapture and the second coming. ఇప్పుడు చాలా మంది క్రైస్తవులు కొంతమంది బోధకులు కూడా యేసుప్రభు రెండవ రాకడను సంఘం ఎత్తబడే ఈ విషయంలో ఉన్న వ్యత్యాసాన్ని అర్థం చేసుకోలేకపోతా ఉన్నారు. సో దే ఆల్ కాల్ ఇట్ యాజ్ సెకండ్ కమింగ్. అన్ని కలిపేసి యేసుప్రభు రెండవ రాకడ అని చెప్తా ఉన్నారు. ఐ వాంట్ టు యు నో ఎక్స్‌ప్రెస్ ఐ వాంట్ టు యు నో క్లారిఫై ది డౌట్స్ వాట్ ఎవర్ యు మే హావ్ అబౌట్ ది రాప్చర్ అండ్ ది సెకండ్ కమింగ్. అయితే సంఘం ఎత్తబడేది ఎప్పుడు, మళ్ళీ యేసుప్రభు రెండో రాకడ ఎప్పుడు, దానికి సంబంధించిన విషయాలు మీకు ఏమైనా సందేహాలు ఉంటే అవన్నీ కూడా దేవుడు ఈ వర్తమానాల ద్వారా ఈ స్టడీ ద్వారా మనకు అర్థమయ్యేటట్టు దేవుడు సహాయం చేస్తాడు. ఓకే, సో లెట్స్ అండర్స్టాండ్ ద ఫస్ట్ థింగ్ విల్ టేక్స్ ప్లేస్ ఇస్ ద రాప్చర్. అయితే మనము అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటంటే, మొదలుగా ఇప్పుడు ఇమిడియట్ గా జరిగేది సంఘం ఎత్తబడే విషయం. అగైన్ రాప్చర్ అండ్ సెకండ్ కమింగ్ ఇస్ నాట్ ద వన్ ఈవెంట్, ఇట్ ఇస్ ద టూ ఈవెంట్స్. అవి రెండు డిఫరెంట్ అకేషన్, రెండు ఈవెంట్స్, అవి ఒకటే ఈవెంట్ కాదు, ఒకేసారి జరిగే విషయం కాదు. సో రాప్చర్ మీన్స్ జీసస్ క్రైస్ట్ కమ్ టు ద మిడిల్ ఆఫ్ ద ఎయిర్ ఇన్ ది స్కై ఆర్ ఇన్ ద క్లౌడ్ ఇన్ ద మిడ్ ఎయిర్ అండ్ ఆల్ ద బిలీవర్స్ విల్ బి లిఫ్టెడ్ అప్ టు ది మిడిల్ ఎయిర్. అయితే సంఘం ఎత్తబడడము అంటే ఏంటంటే, యేసు ప్రభు మేఘారూఢుడై వస్తాడు మధ్యాకాశంలో, అప్పుడు భూమి మీద ఉన్న బిలీవర్స్ అందరూ యేసు ప్రభునందు విశ్వాసం ఉంచిన వాళ్ళందరూ పైకెత్తబడతారు. సో ద రాప్చర్ మీన్స్ జీసస్ క్రైస్ట్ కమ్స్ టు ది మిడ్ ఎయిర్ అండ్ ఆల్ ద బిలీవర్స్ విల్ బి రాప్చర్డ్ టు ది మిడిల్ ఎయిర్ అండ్ యు విల్ మీట్ ద లార్డ్ జీసస్ క్రైస్ట్ ఆన్ ద ఎయిర్. అయితే సంఘం ఎత్తబడినప్పుడు మనం అందరము యేసు ప్రభు మధ్యాకాశంలో మనం కలుసుకోవడానికి వస్తాడు, వచ్చినప్పుడు మనం అందరము మధ్యాకాశంలో యేసు ప్రభుని కలుసుకుంటాం. యా, అండ్ ఆఫ్టర్ వర్డ్స్ యు విల్ హావ్ ది 7 ఇయర్స్ ట్రిబ్యులేషన్ పీరియడ్. అయితే ఇక్కడ భూమి మీద 7 సంవత్సరాలు శ్రమల కాలం ఉంటది. అండ్ ఆఫ్టర్ ది 7 ఇయర్స్ ది లార్డ్ జీసస్ క్రైస్ట్ విల్ కమ్ టు దిస్ ఎర్త్, దట్ ఇస్ కాల్డ్ ది సెకండ్ కమింగ్. అయితే ఈ 7 సంవత్సరాల శ్రమల కాలము భూమి మీద సంపూర్తి అయిన తర్వాత మనం అందరం కలిసి యేసు ప్రభుతో కలిసి మళ్ళీ భూమి మీదకి వస్తాం, అప్పుడు యేసు ప్రభు రావటాన్ని రెండవ రాకడ అంటారు. సో ద ఫ్రమ్ ద రాప్చర్ టిల్ ది సెకండ్ కమింగ్ ఆఫ్ లార్డ్ జీసస్ క్రైస్ట్ 7 ఇయర్స్ గ్యాప్ విల్ బి దేర్. అయితే సంఘం ఎత్తబడిన తర్వాత యేసు ప్రభు రెండవ రాకడకు 7 సంవత్సరాల గ్యాప్ ఉంటుంది. So rapture will take place like a thief in the night for the unbelievers. Aithe sangam ettabadedi ippudu annulaki yesu prabhu gurinchi telvanollaki edo dongalu vaddattu untadi aina donga vale vachino anundi kada atla suddenly atla jarigipothadu anamata. For the believers we know the season and we understand, we already prepared for that, and for us he is not a thief. మనము ఇప్పుడు యేసు ప్రభు అది సంఘం ఎత్తబడే దాని కొరకు మనం సిద్ధపడతా ఉన్నాం కాబట్టి మనం దాని గురించి పెద్ద చింతించాల్సిన అవసరం లేదు. దేవుడు వస్తాడు మనకు తెలుసు. And second coming of the Lord Jesus Christ to this earth, all people will see. అయితే ఈ రెండవ రాకడ, యేసు ప్రభు రెండవ రాకడ శ్రమల దినాల తర్వాత యేసు ప్రభు వస్తాడు కదా, అది అందరూ చూస్తారు. People who are on this earth, they will see him coming with the clouds of glory.
ఆయనా ఆ మహిమగల ఆ మేఘాలలో రావటాన్ని భూమి మీద ఉన్న ప్రతి ఒక్కళ్ళు చూస్తారు అని వాక్యంలో రాయబడింది. And verse 7 it says even those who pierced him ఆయనను పొడిచిన వారును చూతురు అని 7వ వచనంలో రాయబడింది. He is not talking about only four soldiers who pierced him on the cross of Calvary. యేసు ప్రభువుని నలుగురు సైనికులు పొడిచినారు కదా కల్వరి శిలలో వేలాడుతున్నప్పుడు, అంటే ఉత్తి వాళ్ళే చూస్తారు అని కాదు. Maybe they are there, but not only those four people, but it's also including, he said, the Jews people who really, you know, crucified the Lord Jesus Christ. ఆయనను పొడిచిన వారు అంటే ఆ నలుగురు రోమా సైనికులే కాదు, ఎవరైతే యేసు ప్రభు శిల్వలో వేలాడడానికి అప్పగించినారో యూదులు వాళ్ళందరూ కూడా ఆయనను చూస్తారు ఆ దినాన. Jews who are responsible for the crucifixion of the Lord Jesus Christ. యేసు ప్రభు ఆ శిల్వలో మరణించడానికి అప్పగించి ఆయనని శిల్వ వేయండి శిల్వ వేయండి అన్న వాళ్ళందరూ కూడా చూస్తారు. Who pierced him as the he pierced him as the house of David and inhabitants of Jerusalem. దావీదు సంతతి వారును యెరూషలేము నివాసులందరును చూస్తారు అనుంది. So if you read Zechariah chapter 12 verse 10 జకరియా గ్రంథము 12వ అధ్యాయము 10వ వచనంలో మనం చూస్తే ఇట్ సేస్ అండ్ ఐ విల్ పోర్ ఆన్ ది హౌస్ ఆఫ్ డేవిడ్ అండ్ ఆన్ ది ఇన్హాబిటెంట్స్ ఆఫ్ జెరూసలేం ద స్పిరిట్ ఆఫ్ గ్రేస్ అండ్ సప్లికేషన్ దెన్ దే విల్ లుక్ ఆన్ మీ హూమ్ దే పియర్స్డ్ yes దే విల్ మోర్న్ ఫర్ హిమ్ యాజ్ వన్ మోర్న్స్ ఫర్ హిస్ ఓన్లీ సన్ అండ్ గ్రీవ్ ఫర్ హిమ్ యాజ్ వన్ గ్రీవ్స్ ఫర్ అ ఫస్ట్ బోర్న్. జకరియా గ్రంథము 12వ అధ్యాయము 10వ వచనము దావీదు సంతతి వారి మీదను యెరూషలేము నివాసుల మీదను కరుణ నొందించు ఆత్మను విజ్ఞాపన చేయు ఆత్మను నేను కుమ్మరింపగా వారు తాము పొడిచిన నా మీద దృష్టి ఉంచి ఒకడు తన ఏక కుమారుని విషయమై దుఃఖించినట్లు తన జ్యేష్ఠ పుత్రుని విషయమై ఒకడు ప్రలాపించినట్లు అతని విషయమై దుఃఖించుచు ప్రలాపింతురు. They will weep tears of genuine repentance for the things what they have done for their Messiah. అయితే ఆ దినమున వాళ్ళు నిజమైన పశ్చాత్తాపంతో వాళ్ళు కంటనీలు పెట్టుకుంటారు. And even John saw, you know, with his own eyes how the Lord Jesus Christ had been died. And he never forget that horror in his life. ఇక్కడ యోహాను విషయం గమనిస్తే యోహాను యేసు ప్రభు శిలువ వేయటము ఆయన శిలువ మరణం పొందడము ఆ భయంకర ఆ దృశ్యము ఆ భయంకరమైన ఆ మరణానికి ఈయన ప్రత్యక్ష సాక్షి. అది ఆయన ఆయన మనసులో నుంచి ఎప్పటికీ చెదిరిపోయే దృశ్యం కానే కాదు. Verse 7 it says all the people of the earth will mourn. అయితే 7వ వచనంలో భూజనులందరూ ఆయనను చూచి రొమ్ము కొట్టుకొందురు అన్నది. It is the result of guilt and fear of the punishment what they are going to receive. అయితే వాళ్ళు వాళ్ళు చేసిన తప్పుల కొరకై వాళ్ళు మనసులో నొప్పింపబడి దుఃఖించే దినము వాళ్ళకు వచ్చే ఆ తీర్పు వాళ్ళకు వచ్చే ఆ శిక్షను గురించి వాళ్ళు దుఃఖిస్తారు. Okay, so from verse 5 to 7 ఈ 5 నుంచి 7 వచనాలు మనం చూస్తే సో జీసస్ హస్ బీన్ రివీల్డ్ యాస్ ఆల్ పవర్ఫుల్ కింగ్. అయితే ఇక్కడ యేసు ప్రభువు సర్వాధికారము గల రాజుగా బయలుపరచబడుతున్నాడు. విక్టోరియస్ ఇన్ బ్యాటిల్ ఆయన యుద్ధంలో విజయుండుగా ఉన్నాడు. గ్లోరియస్ ఇన్ పీస్ ఆయన మహిమగల దేవుడుగా సమాధానకర్తగా ఉన్నాడు. టుడే ఐ వాంట్ టు టెల్ యు దట్ డోంట్ రీడ్ ద వర్డ్ ఆఫ్ గాడ్ జస్ట్ రీడింగ్ ఫర్ ద సేక్ ఆఫ్ రీడింగ్. మనము వాక్యము చదవాలి కాబట్టి రోజు ఇంత చదివి పెడదాం అన్నట్టు చదవద్దు. అండ్ జస్ట్ టు టేక్ ది ఇంట్రెస్ట్ టు అండర్స్టాండ్ వాట్ ఇస్ గోయింగ్ టు హ్యాపెన్ ఇన్ ద ఫ్యూచర్. లేకపోతే ఈ ప్రకటన గ్రంథం చదివితే భవిష్యత్తులో ఏమేమి జరుగుతుందో అవన్నీ తెలుస్తే అందుకోసం చదువుదామని కాదు. మై ప్రేయర్ దట్ ద truth of the Lord Jesus Christ has to penetrate in your life. నా ప్రార్థన నా ఆశ ఈ ప్రకటన గ్రంథ ధ్యానాల విషయం ఏందంటే యేసు ప్రభువును గూర్చిన విషయాలు ఆ యేసు ప్రభు ఏమై ఉన్నాడు ఆయన మన జీవితంలో ఏం చేయగలడు యేసు ప్రభు విషయాలు మన హృదయంలోనికి చొచ్చుకొని పోయి మన మన జీవితము మారాలని చెప్పి నా కోరిక. యు షుడ్ గ్రో డీపర్ ఇన్
ఇంకా లోతుగా వెళ్ళాలి యేసుప్రభు యేసుప్రభుని మనం ఇంకా ఎక్కువగా తెలుసుకోవాలన్న ఆశ టు స్ట్రెంథెన్ యువర్ కమిట్మెంట్ అయితే మనం యేసుప్రభు దగ్గర మనం ఏ ఒప్పుకోలను ఒప్పుకున్నామో ఇంకా బలపరచబడాలి నో మ్యాటర్ వాట్ ఎవర్ ద థింగ్స్ కమ్స్ టు అవర్ లైఫ్ లెట్ us కమిట్ ఇట్ అవర్ సెల్ఫ్ టు ద లార్డ్ అండ్ అండర్స్టాండ్ ది క్రైస్ట్ ద లార్డ్ జీసస్ క్రైస్ట్ మన జీవితంలో ఎట్లాంటి పరిస్థితులు వచ్చినప్పటికీ ఎంత వ్యతిరేకంగా వచ్చినప్పటికీ మనము యేసుప్రభుతో ఉన్న మన సంబంధము దినదినము బలపరచబడి యేసుప్రభు కొరకే మనం జీవిస్తున్నట్టుగా మన జీవితం ఉండాలి లెట్స్ గో టు వర్స్ 8 8వ వచనానికి వెళ్దాము ఐ యామ్ ది ఆల్ఫా అండ్ ది ఒమేగా సేస్ ద లార్డ్ గాడ్ హు ఇస్ అండ్ హు వాస్ అండ్ హు ఇస్ టు కమ్ ది ఆల్మైటీ అల్ఫాయు ఒమేగాయు నేనే వర్తమాన భూత భవిష్యత్ కాలములలో ఉండువాడను నేనే అని సర్వాధికారియు దేవుడు నగు ప్రభువు సెలవిచ్చుచున్నాడు అల్ఫా అండ్ ఒమేగా ఆర్ ది ఫస్ట్ అండ్ లాస్ట్ లెటర్స్ ఇన్ ది గ్రీక్ ఆల్ఫాబెట్ గ్రీక్ మాటలలో అల్ఫా ఒమేగా మొదటి చివరి ఆల్ఫాబెట్స్ గా ఉన్నాయి సో దిస్ షో దట్ క్రైస్ట్ ఇస్ ద సుప్రీం గాడ్ దీని ద్వారా యేసు ప్రభువు గొప్ప దేవుడిగా మనం చూస్తాం క్రైస్ట్ ఇస్ ద సౌరిన్ లార్డ్ ఆయన సర్వశక్తిమంతుడిగా చూస్తున్నాం నథింగ్ ఇస్ గోయింగ్ టు టేక్ ప్లేస్ అవుట్ ఆఫ్ హిస్ నాలెడ్జ్ ఆయనకు తెలియకుండా ఆయన ఎరుక లేకుండా మన జీవితంలో ఏమి జరగదు as colossians chapter 2 verse 3 it says కొలసీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 3వ వచనంలో సెలవిచ్చినట్టుగా in whom are hidden all the treasures of wisdom and knowledge బుద్ధి జ్ఞానముల సర్వ సంపదలు ఆయన యందే గుప్తములై ఉన్నాయి అనుంది so let us honor god who is the beginning of our treasure beginning of our wisdom and the beginning of the power మన జ్ఞానమునకు మన శక్తికి మన సర్వమునకు ఆధారమై ఉన్న దేవుణ్ణి మనము మహిమపరిచే వారంగా ఉండాలి అండ్ ఆల్సో ద ఎండ్ ఆల్సో ది ఎండ్ ఇస్ ది బిగినింగ్ అండ్ ది ఎండ్ ఆయన ఆరంభము అంతమునై ఉన్నాడు ఓకే సో ద ఆల్మైటీ వర్డ్ యు విల్ ఫైండ్ ఇన్ ది బుక్ ఆఫ్ రివలేషన్ 8 టైమ్స్ ఇక్కడ సర్వాధికారి సర్వాధికారి అనే మాట సర్వాధికారియగు దేవుడు అనే మాట ప్రకటన గ్రంథంలో 8 సార్లు రాయబడి ఉంది డిడ్ యు నోటీస్ ద వర్స్ ఫ్రమ్ 4 టు 7 ఆర్ 4 టు 8 నాలుగో వచనం నుంచి 8వ వచనం వరకు మనం చదువుతా ఉంటే ఒకటి గమనించాలి దిస్ ఇస్ ది జాన్స్ సల్యూటేషన్ టు ది చర్చ్ ఎ వెరీ లాంగ్ సల్యూటేషన్ ఇక్కడ ఈయన 4వ వచనం నుంచి 8వ వచనం వరకు ఆయన సంఘములకు వందన వాక్యం రాస్తా ఉన్నాడు వందనాలు చెప్తా ఉన్నాడు హౌ యు అండ్ మీ విల్ రైట్ సల్యూటేషన్ ఇన్ ది లెటర్ మనము ఒక లెటర్ రాస్తుంటే మన సల్యూటేషన్ ఎట్లుంటది మేబీ వన్ వర్డ్ టు వర్డ్స్ ఆర్ మేబీ వన్ లైన్ మనం ఒక లైన్ రెండు లైన్ లో లేకపోతే చాలా షార్ట్ గా రాస్తాం చిన్నగా రాస్తాం గ్రీటింగ్స్ టు యు ఇన్ ద మ్యాచ్లెస్ నేమ్ ఆఫ్ లార్డ్ జీసస్ క్రైస్ట్ యేసుక్రీస్తు నామమున మీకు శుభం కలుగును గాక అన్నంత రాసిస్తాం బట్ ది జాన్ హి యూజ్డ్ ద లాంగ్ యు నో 4 టు 8 వర్సెస్ ఫర్ ది సల్యూటేషన్ 4వ వచనం నుంచి 8వ వచనం అంటే ఒక 5-6 వచనాలు వందన వాక్యాన్ని ఆయన రాస్తా ఉన్నాడు ఇన్ హిస్ సల్యూటేషన్ హి కవర్స్ ద 10 పవర్ఫుల్ టాపిక్స్ టు లెర్న్ సబ్జెక్ట్ టు లెర్న్ అయితే ఈ 4 నుంచి 8వ వచనం వరకు 10 విషయాలు చాలా శక్తివంతమైన విషయాలు మనం నేర్చుకోవాలని ఆయన అక్కడ రాసి పెట్టి ఉన్నాడు జాన్ ఎక్స్పెక్టింగ్ దట్ వి షుడ్ లెర్న్ దిస్ 10 సబ్జెక్ట్స్ ఇన్ అవర్ లైఫ్ ఈ 10 విషయాలు ఈ 10 విషయాలు నేర్చుకోవాలని యోహాను భక్తుడు రాసి ఉన్నాడు నంబర్ 1 గ్రేస్ టు యు మీకు కృప కలుగును గాక నంబర్ 2 పీస్ టు యు మీకు సమాధానం కలుగును గాక నంబర్ 3 ది 7 స్పిరిట్స్ 7 ఆత్మలు గల దేవుడు సూపర్ నేచురల్ అనాయింటింగ్ ఆఫ్ ద హోలీ స్పిరిట్ మానవాతీతమైన పరిశుద్ధాత్మ దేవుని అభిషేకం అండ్ నంబర్ 4 జీసస్ క్రైస్ట్ యేసు ప్రభువుని గురించి అండ్ నంబర్ 5 ది లవ్ ఆఫ్ గాడ్ దేవుని ప్రేమను గురించి నంబర్ 6 ఇంట్రడక్షన్ టు ద పవర్ఫుల్ ట్రూత్ అబౌట్ ద బ్లడ్ ఆఫ్ జీసస్ క్రైస్ట్ యేసు రక్తమును గురించిన శక్తి యేసు రక్తంలో ఉన్న శక్తిని గురించి నంబర్ 7 ద వి ఆర్ గోయింగ్ టు బి కింగ్స్ అండ్ ద ప్రీస్ట్ ఇన్ హిస్ మిలీనియం కింగ్డమ్
యేసు ప్రభు 1000 ల పాలనలో మనము ఆయనకు రాజ్యముగా ఆయనతో పాటు ఏలుతాము, ఆయనతో పాటు యాజకులముగా ఉంటాము అన్న విషయము. 81 ఇస్ గ్లోరీ అండ్ డొమినియన్, మహిమ ప్రభావము గల దేవుడుగా. అండ్ ద 9th వన్ ఇస్ హిస్ రిటర్నింగ్ టు ది ఎర్త్, ది సెకండ్ కమింగ్ ఆఫ్ ది లార్డ్ జీసస్ క్రైస్ట్. 9వదిగా యేసు ప్రభువు రెండవ రాకడలో మళ్ళీ ఈ భూమి మీదకి వస్తాడు అన్న విషయము. హి ఇస్ నాట్ మెన్షన్డ్ ఇన్ ది రాప్చర్, హి ఇస్ మెన్షన్డ్ అబౌట్ ది సెకండ్ కమింగ్. ఇక్కడ రాయబడిన విషయము సంగమెత్తబడే విషయం కాదు, యేసు ప్రభు భూమి మీదకి రావటం. అండ్ 10th వన్ ఇస్ ది లాస్ట్ ఆఫ్ జాన్ సల్యూటేషన్, ఆల్ఫా అండ్ ది ఒమేగా. 8వ వచనంలో చివరిగా 10వ విషయం ఏంటంటే ఆయన ఆల్ఫా ఒమేగా అయ్యున్న దేవుడుగా యోహాను మనకు చూపిస్తున్నాడు. సో వాట్ ఏ పవర్ఫుల్ లెటర్ ద జాన్ హస్ ప్రిపేర్డ్, ఎ లాంగ్ సల్యూటేషన్ అండ్ 10 పవర్ఫుల్ టాపిక్స్ ఆర్ సబ్జెక్ట్స్ టు లెర్న్. అయితే ఈ 4వ వచనం నుంచి 8వ వచనం వరకు సంఘములకు వందనము చెబుతూ 10 విషయాలు, 10 శక్తివంతమైన విషయాలు మన జీవితంలో మనకు చూపిస్తా ఉన్నాడు. విల్ బి రైట్ బ్యాక్ టుమారో విత్ ద నెక్స్ట్ మార్వెలస్ ఫేస్బుక్ లైవ్ of this series beginning with verse 9. రేపు ఇదే సమయంలో ఇదే ఫేస్బుక్ లైవ్ లో 9వ వచనం నుంచి మనము ప్రకటన గ్రంథము 1:9 నుంచి మనం ధ్యానించుకుందాం. Let us pray.